పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఒక విషయాన్ని యోహాను సువార్తలో 13:9 చదువుకున్నాం. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారు పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. ఈ సంగతి యేసుక్రీస్తు వారికి పస్కాకు ముందే తెలిసిపోయిందంట. తెలిసిపోయి ఏం చేశాడు? వాళ్ళనందరిని కూడా మరి పస్కాకు సిద్ధపరిచి, మరి వాళ్ళకి పస్కా ఏర్పాటు చేసి ఏం చేస్తున్నాడంటే, ఇక ఆయన ఆధ్యాత్మికమైన విషయాలను తలపోసుకుంటూ యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, వారు పాదములు కడిగి తొడవటానికి ఒక క్రమాన్ని సిద్ధం చేశాడంట. అంటే అది యేసుక్రీస్తు వారు వారికి చేయుచున్న కార్యక్రమాలలో లాస్ట్ కార్యక్రమం. ఆ పాదాలు కడిగి శుద్ధి చేయటం అనేది అంతం వరకు వారిని ప్రేమించేటువంటి వాడుగా ఉన్నానని ఒక గుర్తింపు తండ్రికిని కుమారుడికిని అయ్యున్నది. కనుక ఆయన ఏం చేశాడు? ఒక టవలు నడుం కట్టుకొని, ఒక పాత్ర తీసుకొని, నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడుక్కుంటూ తుడుచుకుంటూ వస్తున్నాడు. అంటే కడుక్కుంటూ తుడుచుకుంటూ వస్తనేసరికి సీమోను పేతురు దగ్గరకు వచ్చేసరికి ఈ పేతురు ఏమన్నాడంటే, భౌతిక సంబంధమైన ఆలోచనతో మాట్లాడటం ప్రారంభించాడు. నువ్వెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మికమైన ఆత్మానుసారమైన సంగతులను తలపోసుకుంటూ ఒక మర్మయుక్తంగా ఆ వరకు ఆ క్రియ చేస్తున్నాడు దైవచిత్త ప్రకారం. అయితే అందరూ కడిగించుకున్నారు. పేతురు దగ్గరకు వచ్చాక పేతురు, చూడండి, పేతురులో యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయే వరకు పేతురులో రెండు మనసులు పనిచేసాయంట. ఒకటి శరీరానుసారమైన మనసు, రెండోది ఆత్మానుసారమైన మనసు. అయితే ఈ రెండు మనసులు ఉన్నప్పటికీ పేతురు ఏం చేసేవాడు అంటే, దేవుని గద్దింపుకు లోబడుతూ, చూడండి, ఆయన గద్దించినప్పుడు శరీరానుసారమైన మనసును తొలగించుకొని ఆత్మానుసారమైన మనసుతో ఎదుగుతూ ఉండేవాడు అంట. ఈనాడు చాలామందిని గద్దించామనుకోండి, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, గద్దింపుకు లోబడక శరీరానుసారమైన మనసును పెంచుకొని భ్రష్టులై బహుభక్తిహీనులై ఏం చేస్తారండి, వ్యర్థులైపోతూ ఉంటారు. కానీ పేతురికి రెండు మనసులు ఉన్నప్పటికీ, రెండు తలంపులు ఉన్నప్పటికీ కూడా గద్దింపుకు లోబడేవాడు. అందుకనే పేతురు అందరికంటే గనులు అయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ పేతురు దగ్గరకు వచ్చి పాదాలు కడగబోయేసరికి పేతురు ఏమంటున్నాడంటే, నువ్వెన్నడు నా పాదములు కడగరాదు అన్నాడు. అంటే పేతురు యొక్క ఆలోచన అంటే శరీరానుసారమైన ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీవు మా గురువువి, నీవు మా రక్షకుడివి, నీవు మా యొక్క దేవుడవు, మాకంటే గొప్పవాడు అయ్యుండి, మాకంటే పెద్దవాడు అయ్యుండి, మాకంటే గురువు అయ్యుండి, నీవు మా పాదాలు పట్టుకుని కడిగితే మేము కడగనిస్తే బాగుంటుందా అన్నట్లుగా ఆలోచనతో, శరీరానుసారమైన మనసుతో పేతురు ఏమన్నాడంటే, నీవు నా పాదములు కడగరాదు అన్నాడు. అనేసరికి యేసు ప్రభు పలికిన మాట ఇది, నేను నిన్ను కడగని వెడల నీకు నాకు ఎలాంటి సంబంధము ఉండదు, నీకు నాకు పాలుండదు, నీకు నాకు స్నేహం ఉండదు, నీకు నాకు బంధము ఉండదు, నీకు నాకు అభిమానం అనేది ఉండదు. పేతురు, నేను నీ పాదములు కడగకపోతే నీకు నాకు ఎలాంటి సహవాసం లేదు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనేసరికి పేతురు పలికిన మాట ఇది, ప్రభువా, అలా అయితే నీవు నా పాదములు కడగని వెడల నీకు నాకు బంధం లేకపోయినట్లయితే నేను ఇలా అనుకోలేదు, కనుక ఇప్పుడు నా పాదములు మాత్రమే కాదు నా తల కూడా కడుగుము అని చెప్పి, నిలువెల్ల కడుగుము అని చెప్పి ఏం చేశాడు పేతురు? ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
దేవాతి దేవుడైన ప్రభు మనలను కడగాలి, మనము కడిగించుకోవాలి. ఎందుకంటే మనలను కడగవలసిన వ్యక్తి ఆయన, మనం ఆయన ద్వారా కడిగించుకోవలసిన వ్యక్తులము. కడుగుట అనే దాని యొక్క అర్థం ఏమిటంటే, కడగటం అనే దాన్ని మనం చూసినట్లయితే అది శుభ్రము చేయుట, డస్ట్ను పోగొట్టుట, ప్రతి అపవిత్రాన్ని పవిత్రపరచుట అనేటువంటి దానికి అర్థం కడుగుట అనగా. చూడండి, మనము మనుషులం, మనం మానవులం. అపవిత్రమైన మనుషుల మధ్యలో జీవించేటువంటి జీవితాలు మనవి. మనం కేవలం పరిశుద్ధుల మధ్యలోనే జీవించట్లేదు, పరిశుద్ధమైనటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతకట్లేదు, కానీ అపవిత్రమైన మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం. కనుక ఈ అపవిత్రమైన మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉండగా వారి యొక్క అపవిత్రత మలినమై మనకు కొంత అంటుకుంటూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి మనలో కొంత అపవిత్రత ఉంటుంది, దాన్ని బట్టి మనలో కొంత డస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి మనలో కొంత మురికి ఉంటుంది, దాన్ని బట్టి మనలో కొంత, చూడండి, భయంకరమైనటువంటి అపవిత్రం ఉంటుంది. కనుక మనలను మనం కడిగించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కడిగేది ఎవరో, మనల్ని కడిగేది ఎవరో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కడగాలి, మనము కడిగించుకోవాలి. చూడండి, ఒక తల్లి బిడ్డ బురదలో పడిపోయింది. బురదలో పడిపోయినప్పుడు తల్లి ఏం చేస్తంటే, ఆ బిడ్డను తీసుకొచ్చి గాబు కాడ నీళ్ళతో కడుగుతుంటే ఆ బిడ్డ నన్ను కడగొద్దు అన్నదనుకోండి, ఆ బురద పోతుందా? పోతుందా? అది పోనే పోదు. అది ఆ యొక్క బట్టకు, ఆ శరీరానికి ఎండిపోయి అంటుగట్టబడి భయంకరమైన అపవిత్రతను చూపిస్తూ ఉంటుంది. కనుక తల్లి ఏం చేస్తుందంటే, ఆ బిడ్డ ఆ గౌను ఇప్పదీసి ఆ శరీరానికి అంటినటువంటి ఆ బురదను, ఆ డస్ట్ను ఏం చేస్తుందంటే, నేలతో శుభ్రంగా కడిగి టవల్తో తుడిచి పవిత్రపరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుందంటే, ఫ్రెష్గా కొంచెం నిద్రపోతుంది. తల్లి హాయిగా సంతోషిస్తూ ఉంటుంది, ఆ బిడ్డ బురదలో పడిపోయింది, కడిగాను, నిద్రపోతుంది, ప్రశాంతంగా ఉంది అని ఆ తల్లి సంతోషపడుతూ ఉంటుంది. అంతేకాకుండా, నా బిడ్డను కడిగాను, నా బిడ్డలు ఇప్పుడు మురికి లేదు, డాగు లేదు, ఎలాంటి మచ్చలు లేవని చెప్పి ఆ తల్లి సంతోషంగా ఉంటుంది. ఒకవేళ తల్లి కడగటానికి ఆశపడుతున్నప్పుడు, మరి తల్లి శుభ్రం చేయటానికి ఆశపడుతున్నప్పుడు ఆ బిడ్డ కడిగించుకోకుండా తల్లిని వ్యతిరేకించి, తల్లిని అతిక్రమించి, తల్లిని కాదని ఒకవేళ ఆ యొక్క బురదతోనే ఉందనుకోండి, చూసేవారందరికీ బిట్టుగా ఉంటుంది. ఆ బురద ఆ బిడ్డలో మరి ఎండిపోయి ఆ శరీరానికి అంటుగట్టబడి బహు అగోచరంగా ఉంటుంది. తన జీవితంలో ఏమాత్రం సుఖం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. చూడండి, సిక్కాకు పడుతూ ఉంటుంది. చెమట పోసినప్పుడు అంతా ఇబ్బిట్టుగా ఉంటుంది. శరీరం అంతా కూడా అది పాకిపోయి శరీరానికి మలినం తీసుకొస్తుంది, భయంకరమైన శాపాన్ని పాపాన్ని తీసుకొస్తుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు మనల్ని కడగటానికి ఆశపడుతున్నాడు. ఆయన ద్వారా మనం కడిగించుకోవాలి. చూడండి, శిష్యులందరిని కడుక్కుంటూ వచ్చేసరికి పేతురు నాకు వద్దనేసరికి పేతురు నీకు నాకు సంబంధం ఉండదు అన్నాడు. అప్పుడు ఆయనకి పేతురికి సంబంధం ఉండదు, పాలు ఉండదని ఎప్పుడైతే చెప్పాడో, పేతురు ఏమంటున్నాడంటే, నా పాదములు మాత్రమే కాదు ప్రభువా, నా తల కూడా కడుగు, అంటే నిలువెల్లా కడుగు, నాకు స్నానం చెయ్యి, నన్ను శుభ్రపరచు అన్నట్లు మాట్లాడుతూ పేతురు అన్నాడు. అయితే ప్రేమైన సహోదరి సహోదరులరా, మనము సేవకులమైనప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మనలో దోషాలు కనపడుతూ ఉంటాయి, పాపం కనపడుతూ ఉంటుంది. అయితే
ఈ యొక్క పాపము, ఈ దోషం అనేది మన శరీరాలకు, మన యొక్క బట్టలకు డాగులుగా, మచ్చలుగా, కలంకాలుగా ఉంటాయి. ఉన్నప్పుడు వాటిని ఎవరు కడగాలి? ఎవరు కడగాలి? పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, పాపులను పరిశుద్ధులుగా చేయగలిగిన దేవుడు, దోషులను పవిత్రులుగా మార్చగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే గనుక, మరి మనుషులలో ఎవరు ఒక మనిషిని, పాపిగా ఉన్న ఒక మనిషిని పవిత్రపరచడానికి అధికారము, శక్తి ఎవరికి కూడా లేదు. పాపిని తన పాపము నుండి విమోచించటానికి, పాపము క్షమించటానికి అధికారము కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. కనుక ఆ పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి దగ్గరే మనలో ఉన్న డాగులు, మచ్చలు, కలంకాలు పరిశుద్ధపరచబడేటువంటి నీరు ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ నీటితో కడగాలి. ఆ నీటితో కడిగినప్పుడే మనం పవిత్రపరచబడతాం. కనుక యేసుక్రీస్తు వారు, నేను నిన్ను కడగని వెడల నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అన్నాడు. ఈరోజు సహోదరి సహోదరులరా, దేవునికి అయిష్టమైనటువంటిది మురికి ఏమైనా మనలో ఉంటే దాన్ని ఏం చేయాలి? మనం కడుక్కోవాలా. ఎట్లా కడుక్కోవాలి? యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి నీరుతో దాన్ని కడుక్కోవాలి. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన నీరు ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించిన నీరు, సేవకులను కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రపరచుటకు పరిశుద్ధమైన నీరు, పవిత్రమైన నీరు, నిర్దోషమైన నీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమే. ఈ వాక్యం అనేటువంటి నీటితో మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. వాక్యం మనల్ని కడుగుతుంది. చూసారండి, చాలామంది వాడగట్టు జగడాలు వచ్చినప్పుడు, పోట్లాట్లు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? నిన్ను కడుగుతానే అంటారు. ఈ మాట విన్నారు ఎప్పుడన్నా? విన్నారా? చాలామంది ఏమంటారు తెలుసా? నిన్ను కడుగుతా, ఇచ్చురు గడిగినట్టు కడుగుతా అని అంటారు. చూడండి, గొర్రె గర్భములన్న బోటిని కడిగినట్లు, మరి పశువు గర్భములన్న బోటిని కడిగినట్లు నిన్ను కడుగుతానని చెప్పి అనేటువంటి వాళ్ళు చాలామంది వాడగట్టు జగడాలు మనం ఇన్ని ఉండవచ్చు, వెనకపోవచ్చు. కనుక మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసులను ప్రతి వారం కడుగుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం అనే నీరుతో విశ్వాసులను మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వారము కడుగుతున్నాం. మనం ఏం చేయాలి? నెలకొక్కసారి కడుక్కోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నెలకొక్కసారి మనం కడుక్కోవాలి. చూడండి ప్రియులరా, మనము విశ్వాసులను దేవుని ఇదే వాక్యము, దేవుని యొక్క వాక్యం అనే నీరుతో కడుగుతున్నాం. మనం కూడా ఏం చేయాలంటే కడగబడుతూ ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కడిగినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు వారు కడిగినటువంటి ఎవరు? శిష్యులు, సావుకులు, సువార్తను ప్రకటించడానికి మరి సమసిద్ధమైనటువంటి ఆయన యొక్క సావుకులు, అపొస్తలులు వాళ్ళు. చూడండి, మనము కూడా సావుకులం గనుక, మరి సావుకుడైన పేతురుని, అపొస్తలులందరినీ కూడా కడిగినట్లు మనల్ని కూడా దేవుడు ఆయా సమయంలో నెలకొక్కసారి కడుగుతూ ఉంటాడు. కడగటానికే ఈ నెలకొక్కసారి సేవకుల సదస్సును మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అందరం చప్పట్లు కొడదాం. కనుక సహోదరి సహోదరులరా, మనము కడిగించుకోవాలి. నాకొద్దు అంటే కుదరదు. మనం కడిగించుకుంటేనే మనం పరిశుద్ధులం, పవిత్రులు, నీతిమంతులం అవుతాము. మన సేవ, మన పరిచర్య, మన సంఘము, మన కుటుంబము లోకములో డెవలప్ అవుతుంటుంది, అభివృద్ధి అవుతుంటుంది, విస్తరించి ఫలిస్తూ ఉంటుంది. మనం కడుక్కోవాలి. నెలకొకసారి మనం కడుక్కోవడానికి ఇష్టపడుతూ ఉండాలి. చూడండి ప్రియులరా, మనల్ని కడిగేటువంటి నీరేమిటంటే పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యమే. చూడండి, ఎఫెసు సంఘానికి ఒక విషయం చెబుతూ వాక్యములు ఉన్న మర్మాన్ని తెలియజేస్తున్నాడు. వాక్యం అంటే ఏమిటో అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, 25:26 చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను
ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయనను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునగలనని వాక్యముతో ఉదక స్థానము చేత హల్లెలూయా హల్లెలూయా వాక్యమనే ఉదక వాక్యమనే ఉదకం ఉదకం అంటే దానికి అర్థం ఏంటంటే నీరు వాక్యమనే ఉదకం వాక్యం ఇప్పుడు ఏమైంది నీరై ఉన్నది ఈ వాక్యమని నీరుతో మనలను కడిగి మనలో ఉన్న డాగులు మచ్చలు కళంకాలు ప్రతి విధమైన అపవిత్రతను కడిగి ఏం చేస్తాడు ఆయన ఎదుట నిలబెట్టుకోవటానికి ఏం చేస్తాడంట పవిత్రపరచటానికి వాక్యమని నీరుతో దేవుడు మనల్ని కడుగుతాడంట మరి మనం వద్దంటే బాగుంటుందా పేతురు ఏమంటున్నాడు నాకు వద్దు నువ్వు నా పాదములు ఎన్నడూ కడగరాదు అని అంటున్నాడు అనేసరికి యేసుప్రభు అన్నాడు నేను నిన్ను కడగని వెడల నీకు నాకు సంబంధం ఉండదమ్మా అన్నాడు ప్రభువా అలాగైతే నాకు వద్దు నేను అట్లా అనుకోలేదు ఎట్లా అనుకున్నాను కనుక నా పాదములు మాత్రమే కాదు నా యొక్క చేతులు నా తల మొత్తం నిలువెళ్ళ కడగమని ప్రభువును కోరుకోవటం జరిగింది కనుక ప్రియులరా ప్రభు మనల్ని కడగటానికి ఆయన ఈ యొక్క సభను నెలకొక్కసారి మన కొరకు సిద్ధం చేశాడు ఎందుకంటే అపవిత్రమైన మనుషుల మధ్యలో దోషులైన మనుషుల మధ్యలో భయంకరమైన మనుషుల మధ్యలో మనం నివాసం చేస్తున్నాం యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను సేవకు పంపిస్తే ఏం చెప్పాడు తెలుసా మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి రండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులుగాను పావురముల వలె నిష్కపటులుగాను ఉండు చూసారా మనుషులను గురించి జాగ్రత్తగా పడుడి చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను సువార్తకు పంపిస్తే ఏమన్నాడంటే తొడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను ఇప్పుడు మనం ఒక సంఘంలోకి వెళుతున్నాం ఒక గ్రామానికి వెళుతున్నాం ఒక పట్టణానికి వెళుతున్నాం సువార్తను ప్రకటిస్తున్నాం మనం వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాలలో తొడేళ్ళు ఉన్నాయి నక్కలున్నాయి కుక్కలు కూడా ఉన్నాయి ఇలాంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం ఇలాంటి మనుషుల యొక్క ఆలోచనలను బట్టి కానీ తలంపులను బట్టి కానీ నడవడిని బట్టి కానీ మనలో కొంత అపవిత్రత జరుగుతుంది అంతేకాదు ప్రియులరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం ఎవరి మధ్యలో నివాసం చేస్తున్నామంటే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి నరపుత్రుడా నీవు బ్రహ్మదండ్ల చెట్లలోనూ మొండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివాసం చేస్తున్నావు హల్లెలూయా చూసారా ఏమంటున్నాడు యెహెజ్కేలుతో నరపుత్రుడా నువ్వు బ్రహ్మదండ్ల చెట్లలోనూ మొండ్ల తుప్పలలోనూ తేళ్ల మధ్యలో తిరుగుతున్నావు నివాసం చేస్తున్నావు చూడండి మనం నివసించేటువంటి ప్లేసులు ఎలాంటివి అంటే మొండ్ల తుప్పలు గచ్చపొదలు బ్రహ్మదండ చెట్లు తేళ్ళ మధ్యలో మనం జీవిస్తున్నాం అంటే అపవిత్రమైన మనుషుల మధ్యలో ద్రోహులైన మనుషుల మధ్యలో తొడేలు స్వభావం లాంటి మనుషుల మధ్యలో కుక్క స్వభావం మనుషుల మధ్యలో నక్క స్వభావం మనుషుల మధ్యలో మనము మన యొక్క జీవితాన్ని అంకితం చేసుకుని ప్రభువుకి శరీర సమస్తమైనటువంటి మరి మన శరీరాలను సజీవయాగముగా సమర్పించుకొని మన గృహాలు వదిలిపెట్టి మన ప్రాంతాలు వదిలిపెట్టి మన తల్లిదండ్రులు వదిలిపెట్టి మన యొక్క సమస్తాన్ని వదిలిపెట్టి అనేకమైనటువంటి స్థలాలకు వెళ్ళి మనం సువార్తను ప్రకటించడానికి యోగ్యులుగా ఎంచబడ్డాం కనుక మనం ఎవరి మధ్యలో ఉన్నామంటే ఇలాంటి సమాజం మధ్యలో ఉన్నాం కనుక వారు మధ్యలో జీవిస్తున్న మనకి ఏదో ఒక కోణంలో అపవిత్రత అనేది డాగ్ అనేది మచ్చ అనేది మనలోకి ప్రవేశిస్తుంది అందరం సపోర్ట్లో కొడదాం దీన్ని బట్టి వారానికొక్కసారి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను వాక్యం ద్వారా మనం కడుగుతూ ఉంటే మనం కూడా నెలకొక్కసారి కడగబడవలసిన అవసరం ఉంది అందుకని ఎబ్రీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తే ఏమన్నాడంటే
అక్కడ ఉన్నటువంటి కొంతమంది సువార్తకులు సేవకులకి ఏమన్నాడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 4:5-5:12 ఎందుకనగా కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉన్నారు, కానీ మూల పాఠముల విషయమై మరి ఒకడు మీకు బోధించవలసి వచ్చెను. మూల పాఠముల విషయమై అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆలోచన, తలంపులు మనలో కొన్ని కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు మనలో అవి గాలిలాగా ప్రవేశిస్తా, సైతాన్లాగా ప్రవేశిస్తూ ఉంటాయి. దీన్ని వీటిని ఏమంటారంటే, దేవునికి ఇష్టము లేనటువంటి ఆలోచనలు, తలంపులు, వీటన్నిటిని బట్టి చూస్తే ఇవన్నీ కూడా ఈ లోకములో మూలపాఠములు. మూల పాఠములను బట్టి చూసినట్లయితే ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. బోధకులుగా ఉన్నటువంటి వారికి కూడా బోధించవలసినటువంటి వ్యక్తి ఒకడు కావాలి. దానిని బట్టి దేవాది దేవుడు ప్రియ సహోదరి సహోదరులరా ఏం చేస్తారంటే, మనకు బోధించటానికి ఆయన ఏం చేస్తారు తెలుసా, ఒక సమయాన్ని మనకు కూడా బోధించటానికి ఒక తరుణాన్ని, ఒక డేటును నిశ్చయించి ఈ సేవకుల సదస్సు మిషన్ మినిస్ట్రీ యొక్క ఆలోచన ద్వారా, ఈ యొక్క వ్యవస్థ ఆలోచన ద్వారా ఈ 10 మనకు బోధించటానికి దేవుడు సిద్ధం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని 4 మనం కడుగుతున్నాం ఈ దేవుని వాక్యం అనే ఉదకంతో, కానీ మనం కూడా నెలకొక్కసారి కడగబడవలసిన అవసరం ఉంది. కనుక దేవుడు మనకు దీనిని సిద్ధం చేశాడు. ఈ యొక్క సదస్సులోనికి మనలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి కడుక్కోవటం చాలా మంచిది. కడగబడని వెడల దేవునికి మీకు ఎలాంటి సంబంధము ఉండదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని బయలుదేరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు అరణ్య ప్రదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత అరణ్యములో వారికి నీరు లేదు, మంచినీళ్ళు తాగటానికి మంచినీళ్ళు లేవు, స్నానం చేయటానికి నీళ్ళు లేవు, బట్టలు ఉతుక్కోటానికి నీళ్ళు లేవు. చూడండి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా వారికి 2 వసతులు లేవు. లేకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే, మోషా గారితో మాకు మంచినీళ్ళు అవుతున్నాయి, మేము ఎట్లా బ్రతకాలి అరణ్యంలో, మమ్మల్ని సంపటానికి తీసుకొచ్చావా ఏంటి అని మోషా గారి మీద సణుగుతూ గొనుగుతూ బాధపడుతున్నప్పుడు మోషా గారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, అదిగో ఒక బండ అక్కడ కనపడుతుంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడి నీ కర్ర ఆనించమన్నాడు. ఆనించమనేసరికి అప్పుడు మోషా గారు వెళ్ళి ఆ బండతో మాట్లాడి కొట్టాడు. తర్వాత ఆ తీర్పుని అతను పొందుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా బండను చీల్చి దేవుడు మంచి సమృద్ధి కలిగినటువంటి నీటిని వారికి ఇచ్చాడు. ఏరులాగా, కాలవల్లాగా ప్రవహించాయి ఆ నీరు. చూడండి, ఆ నీటిని తాగారు, ఆ నీటితో వారు శుభ్రంగా కడుక్కున్నారు వారి దేహాలను, ఆ నీటితో వారు బట్టలు ఉతుక్కున్నారు అరణ్య ప్రదేశంలో, కన్వీనెంట్ లేని ప్రదేశంలో. కనుక సహోదరి సహోదరులరా, ప్రభు అయినటువంటి ఆ బండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కొరింథీయులకు రాసిన పత్రిక 10:2 చదవండి. మొదటి కొరింథీ 10:2, అందరూ మోషాను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా వారిని అంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి.
ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు దాదాపు 30 లక్షల మందికి 20 లక్షల మందికి అరణ్య ప్రదేశంలో ఆయన ఏం చేశాడు? ద్రాహం తీర్చాడు. అంతేకాకుండా ఆయనలో నుండి ప్రవహించినటువంటి వాటర్ చేత వారు దేహాలు కడిగారు, వారు బట్టలు ఉతుక్కునేటట్లు చేశాడు. చూడండి ప్రియులారా, దేవుడు తన ప్రజలను కడుగుతూ ఉంటాడు. ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఈ లోకంలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు 33.5 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకే కడుక్కునే అవకాశము లేదు. వాళ్ళను కూడా కడగలిగినటువంటి వాడు సమర్థుడు ప్రభువే. కనుక ప్రభు వాక్యమనే ఉదకమనే నీరుతో మనల్ని కడుగుతూ ఉండాలి. ప్రభు మనం కడిగించుకుంటూ ఉండాలి. చూడండి, ఆయన కడుగటానికి రెడీగా ఉన్నాడు, కానీ మనం కడిగించుకోకపోతే మనం ఎలా ఉంటామంటే అపవిత్రులుగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన విషయ, ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రవక్తగా ఉన్నాను, ప్రవక్తగా నేను ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాను, ప్రవక్తగా నేను నడుచుకుంటున్నాను, నాకు పేరు అనేది ఒకటి ఉంది, ప్రవక్త. నాలో ఒక మరి దైవశక్తి అనేది ఉంది, మరి నేను ప్రవక్తని అనుకుంటున్నాడు. కానీ ఒకరోజు ఆయన అంట ప్రార్థన చేయటానికి మందిరంలోకి వచ్చాడంట యెషయా ప్రవక్త. వస్తే ప్రార్థన చేస్తున్న సమయంలో యెషయా ప్రవక్తకి ఒక దర్శనం కనిపించింది. ఏమిటా దర్శనం అంటే, రెక్కలు, 6 రెక్కలు కలిగిన దూతలు ఆయన కనపడుతున్నారు. ఆ దూతలు చూడండి, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో పైకి ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని చెప్పి గాన ప్రతిగానాలు చేయటం ఆయన దర్శనంలో కనపడతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని మహిమ ఆ యొక్క మందిరమంతా కూడా ఆవరించింది. ఆ యొక్క స్వరములతో దేవుని దూతలు గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ ధ్వనుల చేత మందిరము యొక్క గడప కమ్ములు అదిరి కదులుతూ ఉన్నాయంట. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక అలా చూసినట్లయితే, ఇక అలాగా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఈ యెషయాకు తనలో ఉన్న అపవిత్రం ఏమిటో తెలిసిందంట. తెలిసి ఏమన్నాడంటే చూడండి, 6:5 అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించి తిని. హల్లెలూయా. ఇతను ఏమనుకుంటున్నాడంటే, నేను ప్రవక్తను అనుకుంటున్నాడు. మనం కూడా ఏమనుకుంటామంటే, మేము అయ్యగారులం అమ్మగారులంగా అనుకుంటాం. చూసారండి, అందరు మనల్ని ఏమంటారంటే, అయ్యగారో అమ్మగారో అంటుంటారు. అయ్యగారు అమ్మగారు అంటే మనం ఏం చేయాలంటే, నేను అయ్యగారినే, నేను అమ్మగారినే, నేను ఎట్లా ఉన్నాననేది మనం చూసుకోవాలి. చూసుకోకుండా వాళ్ళు అయ్యగారు అంటున్నారు, అమ్మగారు అంటున్నారని చెప్పి మనం సంకలు కొట్టుకుంటా, మనం చూసుకోకుండా వాళ్ళదే చూసుకుంటూ మనం ఉన్నామనుకోండి, మన స్థితి మనకి తెలియదు. స్తోత్రం, హల్లెలూయ. ఈ యొక్క యెషయా ప్రవక్త కూడా అలాగే జీవించాడు. ప్రవక్త, ప్రవక్త అంటే సంకలు కొట్టుకుంటున్నాడు, కానీ తనలో ఉన్న అపవిత్రం ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఈ దర్శనం ద్వారా చూడండి, ఈ దర్శనం ద్వారా